అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త. రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త. మహిళలకు 2500 రూపాయలు, మొదటి విడతపై సంచలన నిర్ణయం. మహాలక్ష్మి పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తుంది. ఈ తరుణంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, 10 లక్షల బీమా పెంపు వంటి గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. ఇక ఈ 6 గ్యారంటీలకు ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అయితే ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ఉండటం వల్ల అప్లికేషన్స్ డేటాను త్వరలోనే డిజిటలైజేషన్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సమయంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల అధిక సహాయం అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ 3 ప్రయోజనాలను ప్రకటించారు. వాటిలో మొదటిది తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఇప్పటికీ ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది. ఇక రెండవది అర్హులైన మహిళలందరికీ కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇక ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలవారీ నగదు సాయం కింద నెలకు 2500 రూపాయలు ఇవ్వనున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందించనున్న 2500 రూపాయల ఆర్థిక సాయం ఎన్నికలు ముగిసిన తర్వాత అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో అర్హులైన తెలంగాణ మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు పొందుతారు. అయితే ప్రజాపాలన దరఖాస్తులలో మహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ దరఖాస్తుకు సంబంధించిన డేటా ఎంట్రీ ఇప్పటికే పూర్తి కాగా దాదాపు 92 లక్షల మంది మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు, 92 లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయల సాయం అందించబోతున్నారు. ఇక ఈ అప్లికేషన్లకు సంబంధించి డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వారి దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు వివరాలు డిజిటల్ అయ్యాయో లేదో అనే వివరాలను తనిఖీ చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కావున ఆన్లైన్లో మీ దరఖాస్తును తనిఖీ చేసుకుని వివరాలు సరిగ్గా లేకుండా వాటిని సెర్చ్ చేసుకోవచ్చు.